కంగారులో లేడీస్ స్ప్రే కొట్టుకున్నాం, ప్రాబ్లం రాదుగా. ఎవరికి తెలుస్తుంది, ఆయన డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో. నువ్వు ముందుకు వచ్చి కూర్చోవచ్చు. ఇదిగో పోనీ. సెక్సీ వాయిస్తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుక్కున్నాను. ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది అసంపు తుని బతుకుచాడా. సో తప్పి త్వరగా పోనీ. మీ టార్చర్ ఎక్కువైపోయిందండి నాకు. ఇవిడేంటి శివగామిలా ఉంది. పొద్దున్న ఇద్దరు వచ్చారు, కూడా నీడని తెచ్చారు. ఇప్పుడు ముగ్గురు వచ్చారు, వీడెవడు? అసంపు మీరు లోపలికి రండి. ఇట్ట ఇట్ట అనుకుంటే వెళ్తుందేంటి? మేమెందుకు వస్తాం? అక్కడ కూర్చొని చూస్తాం. ఎవరు అక్కడ? దెయ్యాలు భూతాలంట, వాటితో చిన్నప్పుడే గోళీలు ఆడుకున్నాం. రాణి దెయ్యం మేము చూసాం ఇట్లా చేసే సినిమాలు, మాకు చెప్తారేంటి? అమ్మా గాలి కనుకుంటా. అయ్య బాబా, వీళ్ళ ఆడోళ్ళు కాబట్టి భయపడుతున్నారు, మనం ఎందుకు భయపడతాం? ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తింజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేశాననుకోండి, గజ్జిద్దరు దాతావరం మొత్తం దొబ్బేయాలి. విన్నారా వీళ్ళు? ఆ విన్న మనల్నేమంటారులే. అమ్మ తల్లి,
తల్లి, మీకేం కాలేదు కదమ్మా, ఏం కాలేదు కదమ్మా, నే వచ్చేసాను, భయపడకమ్మా, ఏదో పేడకలంతే. లక్ష్మి, మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది మామూలు ఆత్మ కాదు. దాని శక్తి ముందు నా మంత్రశక్తి పనిచేయట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం దుర్గాబాయ్? సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది. ఇక్కడ నుండి 550 కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్ర అనే క్షుద్ర మాంత్రికుడు ఒకడు ఉంటాడు. ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు. మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చందమామ కథలా ఉంది. అయినా నిన్ను అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన్ అనాలి. మధు, మనం ఉన్న 21st సెంచరీలో ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు నమ్మటం ఏంటి? ఫూలిష్గా నా కళ్ళతో చూశానని చెప్పినా నమ్మవేంటి? నేను హాస్పిటల్లో ఉండగా నన్ను ఒక నీడ వెంటాడుతోందని చెప్పాను. అది నీడ కాదు, ఆత్మ. దాని గొంతు నేను విన్నాను. నేను చెప్పేవన్నీ నీకు అబద్ధాలనిపించవచ్చు, కానీ దుర్గాబాయ్ దగ్గర చూసిన ప్రతిదీ నేను నమ్ముతున్నాను. డోంట్ బి సిల్లీ మధు, మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి? ప్లీజ్ కార్తీక్, నేను భ్రమతో చెప్పట్లేదు. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నేనేది అడిగినా కాదనుకుండా చేశావు. ప్లీజ్ మల్హోత్ర దగ్గరికి వెళ్దాం. సరే, నాకు నమ్మకం లేకపోయినా నీకోసం వస్తున్నా, కేవలం నీకోసం. ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో ఏంటో తెలీదు, నా గతం ఏంటో తెలీదు. ఆ రోజు ప్రమాదంలో ఉంటే సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశావు. అంతటితో నీ బాధ్యత తీరిపోయిందనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నువ్వు మామూలు కండిషన్లో ఉండుంటే నేను మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించి ఒక కప్పు ఛాయ్ తాగి బాయ్ చెప్పి వెళ్ళిపోయేవాడిని. కానీ నిన్న కండిషన్లు చూశాక ఒంటరిగా వదలాలనిపించలేదు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కార్తీక్, కానీ ఒకటి మాత్రం నిజం. నిన్నటి వరకు భయం వేసేది, ఈరోజు నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంది. ఫస్ట్ టైం భయాన్ని పక్కన పెట్టి నీ గురించి ఆలోచిస్తే ఈ ధైర్యం జీవితాంతం కావాలనిపిస్తుంది. ఎందుకలా నవ్వుతున్నావు? కావాలనుకోవడానికి, కలిసి ఉండడానికి కావాల్సింది ధైర్యం కాదు, నమ్మకం. ఆ నమ్మకం కోసమే అడుగుతున్నాను. రేపు నాకు గతం గుర్తొస్తే ఇప్పుడున్నట్టే ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావా? లైఫ్ ఒక ట్రైన్ లాంటిది. ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. కాకపోతే మనకిష్టమైన వాళ్ళు పక్కనున్నంత వరకు, లాస్ట్ స్టేషన్ వచ్చేంత వరకు దిగాలనిపించదు. ఆ ఇష్టం మన పక్కనే ఉంటే. వదిన్ ఫోన్ చేస్తుంది. ఆ వదినా? ఆ కార్తీక్, దుర్గాబాయ్ నాకిప్పుడే ఫోన్ చేసింది. ఈరోజేవో గడియలు బాలేదంట, రేపు మార్నింగ్ రాహుకాలం తర్వాత రమ్మని చెప్పింది. ఇంతకీ మీరెక్కడున్నారు? వేటపాలెం దగ్గరలో వదినా, ఆల్రెడీ సగం దారి రీచ్ అయిపోయాం. సర్లే, ఓ పని చేయండి, నైట్ లో జర్నీ ఏం చేస్తారులే గాని దగ్గరలో ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి. ఓకే వదిన, అలాగే. ప్రోగ్రాంలో చిన్న చేంజ్, మల్హోత్రా రేపు రమ్మన్నారట, బట్ నువ్వు కంగారు పడాల్సింది ఏం లేదు. దగ్గరలో వాసు గెస్ట్ హౌస్ ఉంది, ఇవాళ రాత్రి అక్కడ స్టే చేయొచ్చు మనం. గెస్ట్ హౌస్ అంటే చిన్నదనుకున్నాను, కానీ పెద్దదే. డాక్టర్ కదా, ఆ మాత్రం సంపాదించి ఉంటాడులే. నువ్వు ఈ రూమ్లో రెస్ట్ తీసుకో, నేను సోఫాలో పడుకుంటాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. చెప్పింది తన గురించే. చూసా, తన చుట్టే తిరుగుతున్న ఆత్మని చూసా? ఒంటరిగా ఉండలేక, వదిలి వెళ్ళలేక నీడై వెంబడిస్తోంది. అంటే మూలా నక్షత్రం మొదటి గడియల్లో జన్మించిన వాళ్ళు కోరికలు తీరకుండా రాహుకేతువు గడియల్లో మరణిస్తే ఆత్మగా మారి భూమి మీదే తిరుగుతూ ఉంటారు. దీన్ని అంతం చేయడం అంత సులభం కాదు. మరిప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ నుండి సరిగ్గా 1 మైలు దూరాన పురాతన రావి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు మొదలు దగ్గర దుర్గామాత విగ్రహం ఉంటుంది. ఈ రోజు రాత్రి సరిగ్గా 11 గంటలకు అక్కడికి రండి.
నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం ఆత్మని మోసం చేసి బంధిస్తున్నాం. ఆత్మను ఒక్కసారి మాత్రమే మోసం చేయగలం, రెండవసారి చెయ్యలే. ఇక్కడి నుంచి కనిపిస్తుంది ఆ చెట్టు వెనక మీ నలుగురం ఉంటాం. నువ్వు ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి వాడు కళ్ళు తెరిచేంత వరకు నువ్వు చదువుతూనే ఉండాలి. ఆ శవం కళ్ళు తెరిచాక నువ్విక్కడుండకూడదు. ఒకవేళ నువ్విక్కడే ఉన్నట్టయితే వాడు నిన్ను చంపేస్తాడు. చెప్పు, ధైర్యంగా చేయగలవా? చేస్తాను. సరే, చదవడం మొదలుపెట్టు. మధు జాగ్రత్త. ముక్షర మాతృక శ్రీ మే పరాత పాతక్షరి విశ్వ మాతృక సరే. రేపటి నుంచి ఈ ఆత్మ అనేది నీ దగ్గరికి రాదు. ఇది తీసుకెళ్ళి ఏదైనా పాడుపడ్డ చెరువులో వదిలేయండి. జీవిత ప్రయాణంలో ఒంటరిదాన్ని కాకూడదని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్లాడు. నా గత జీవితం గురించి నాకేమీ గుర్తులేదు, కానీ రాబోయే జీవితంలో అన్ని సంతోషాలే.